హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు తెలుగింటి వంటలు. నేను మీ నవీన. ఇవాళ వీడియోలో మనము చాలా ఈజీగా చేసుకునే టేస్టీగా ఉండేటువంటి ముంత మసాలా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఇప్పుడు పిల్లలకి స్కూల్ హాఫ్ డేస్ కాబట్టి ఎవ్రీడే మనం ఏదో ఒక స్నాక్స్ చేసి పెట్టాల్సి ఉంటుంది. సో అలాంటప్పుడు వాళ్ళకి టేస్ట్గా ఉండాలి, మనకి పని ఈజీగా అయిపోవాలంటే ఈ ముంత మసాలా అనేది బెస్ట్ ఆప్షన్ అండి. చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు. దీనికోసము ముందుగా ఆయిల్లో ఈ విధంగా కార్న్ఫ్లెక్స్ని వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇవి మనకి ఈజీగా ఎక్కడైనా సరే అవైలబుల్గానే ఉంటాయండి. ఇవి ఇలా వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకే పల్లీలు కూడా వేసుకుని వేయించుకోవాలండి. అవి రెండు వేయించుకున్న తర్వాత ఇలా మరమరాలని ఒక వెడల్పుగా ఉన్న ఒక బౌల్లోకి వేసుకోండి. వీటిని ప్రత్యేకంగా వేయించిన అవసరం లేదండి, మెత్తగా అయిపోతే వేయించుకోండి. చూడండి, ఇలాగ అంటే కనుక పొడంలా అయితే అవి పర్ఫెక్ట్గా ఉన్నట్టు సరిపోతుంది. మళ్ళీ స్పెషల్గా మనం ఏమీ వేయించిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకోండి. ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ పడుతుంది. సాల్ట్ వేసిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారం కూడా వేసుకోవాలి. ఇక్కడ కారం అనేది మీరు అడ్జస్ట్ చేసుకోండి. మీరు పచ్చిమిర్చి వేసుకోవాలంటే కనుక కొంచెం తగ్గించి వేసుకోండి. నేను పచ్చిమిర్చి వేయట్లేదు. అలాగే నిమ్మరసం కూడా వేసుకోవాలి. ఒక రెండు మీడియం సైజ్ కాయల్ని రసం తీసుకొని గింజ లేకుండా వేసుకోండి. అలాగే మీడియం సైజ్ ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకోండి. ఒక చిన్న సైజు టమాటాని కూడా కట్ చేసుకుని వేసుకోవాలి. పచ్చిమిర్చి అయితే పిల్లలు తినడానికి ఇబ్బందిగా ఉంటుందని నేనైతే అవాయిడ్ చేశానండి. మీరు కావాలంటే యాడ్ చేసుకోండి. కొత్తిమీరని సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు చాట్ మసాలా వేసుకోండి. ఇలా వేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కూడా కలిసేలాగా కలిపేసుకోండి. కార్న్ఫ్లెక్స్ ముందు వేయకూడదండి, వేస్తే మరీ పొడుమలా అయిపోతుంది. ముందు ఇవన్నీ కూడా ఈ మరమరాలకి బాగా ఉప్పు కారం అంతా కూడా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఈ నిమ్మరసం అది వేసాం కదా, ఇదంతా కూడా కలిసేలాగా ఇలా మొత్తం అంతా కలుపుకేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆల్రెడీ మనం వేయించిన పల్లీలు వేయించిన ఆయిల్ ఉంది కదా, గోరువెచ్చగా అది వేసుకోండి. లేదు అంటే మీరు ఒక టీ స్పూన్ నెయ్యిని కూడా వేసుకోవచ్చు. అలా వేసిన తర్వాత ఇందులోకి వేయించుకున్న పల్లీలు కార్న్ఫ్లెక్స్ రెండు కూడా వేసేసుకుని కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా సన్నకారపూస ఉంటుంది కదండి, మనకి స్వీట్ షాప్లో ఉంటుంది, దాన్ని కూడా ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇది కూడా వేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిపేసుకుంటే మనకి ముంత మసాలా రెడీ అయిపోతుందండి. ఇది మీరు బౌల్లో సర్వ్ చేయొచ్చు పిల్లలకి, లేదంటే బయట తీసుకొచ్చిన విధంగా ఉండాలంటే ఇలా పేపర్ని ఫోల్డ్ చేయండి. ఇలా పొట్లంలాగా చుట్టిన తర్వాత ఇందులో మనం రెడీ చేసుకున్న ఈ ముంత మసాలాని వేసి ఇచ్చినట్లయితే అసలు బయట నుంచి తెచ్చిన దానికంటే కూడా డబుల్ టేస్ట్లో ఉంటుందండి. ఖచ్చితంగా పిల్లల కోసం ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ తక్కువ టైంలో అవుతుంది కూడాను. అన్నిటికంటే ఇంపార్టెంట్, మీ పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు అండ్ మళ్ళీ మళ్ళీ కావాలని కూడా మిమ్మల్ని అడుగుతారు. చూసారా, ఇదైతే రెడీ అయిపోయిందండి. అలాగే లేదు అంటే మనకి ఇలా బౌల్లో కూడా వేసుకొని మీరు సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ రెసిపీ అయితే మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం తెలుగింటి వంటల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.